వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి బడ్జెట్ అంచనాలు తెప్పించుకుంది ఆర్థిక శాఖ. 4 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. చివరి బడ్జెట్ కావడంతో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రేపు స్పీకర్ కార్యాలయానికి వెళ్ళనున్నారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బలరాం, వాసుపల్లి గణేష్. మద్దాలి గిరిధర్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల 4 రోజులు గడువు కోరారు. స్పీకర్ ఎదుట హాజరుపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోలేదు. రేపు ఉదయం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీ ఆఫీస్కు రానున్నారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశంలోనే టూరిజంలో ఏపీ 3వ స్థానంలో ఉందని మంత్రి రోజా తెలిపారు. టూరిజం శాఖతో రాష్ట్రానికి ప్రత్యేక ఆదాయ వనరులు వస్తున్నాయని చెప్పారు. బాబు, పవన్, షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్స్ అని, కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రచారం చేసినా ఒక్క సీటు కూడా గెలవరని అన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా జగనన్నతోనే ఉంటానన్నారు మంత్రి రోజా. వాటన్నిటినీ కూడా తుడిచి నాకు అండగా నిలబడ్డారనేది మీరు గమనిస్తున్నారు. సో పచ్చ ఛానల్ల టైం అయిపోయింది. 2024 జగనన్న వన్స్ మోర్. ఆఫ్టర్ 2024 ఈ నాన్ లోకల్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్కే రాష్ట్ర ప్రజలు ప్యాక్ చేస్తారు. సో వారి కుటుంబాలు, వారి ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చోటు లేదు. ఎందుకంటే ఎవరికీ కూడా ఆ ఏపీలో ఉన్న ప్రజల మీద ప్రేమ అభిమానం లేదు. కేవలం జగనన్న మీద జలసి, జగనన్న మీద కోపం. ఇంత చిన్న వయసులో ఇంత ప్రజాభిమానాన్ని పొంది ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడే అని. ఎందుకంటే అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి జగనన్న చేస్తున్న సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. అది చేసిన జగన్ గారి మీద ఏం విషం చిమ్మాలి, ఏ విధంగా ఓడించాలన్న ఆలోచన తప్ప తాను 14 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇది చేశాను కాబట్టి